ప్రాపర్టీ ద్వారానే మనకి ఫామ్ అయిపోయి జరుగుతుంది వన్స్ అబ్జర్వ్ దిస్ ఇస్ ద సోలార్ ఎక్లిప్స్ ఇక్కడ సన్ను అండ్ ఎర్త్ సన్కి ఎర్త్కి మధ్యలో కనుక మూను మూను కనుక ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ సోలార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది దీని గురించి మనం ఎలాబరేటెడ్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం జస్ట్ ఇది ఫిగరు వన్స్ అబ్జర్వ్ దిస్ వన్ నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్ ఇక్కడ లూనార్ ఎక్లిప్స్ మీన్స్ సన్ మూన్కి మూన్ మరియు సన్ మరియు ఎర్త్ ఒకటే లైన్లో ఉన్నప్పుడు సెంటర్లో కనుక ఎర్త్ ఉంటే అప్పుడు మనకు లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుంది దీని గురించి కూడా మనం సపరేట్ వీడియో ఉంది విల్ డిస్కస్ ఇన్ దట్ వీడియో నెక్స్ట్ వన్ షాడో నెక్స్ట్ వన్ వాట్ ఇయర్ షాడో సి హియర్ వాట్ ఇస్ మీన్ బై షాడో డార్క్ రీజియన్ ఈజ్ ఫామ్డ్ ఆన్ ద స్క్రీన్ వెన్ అండ్ అపెక్యూ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ లైట్ ఇట్ ఈజ్ కాల్డ్ షాడో రైట్ వాట్ ఈస్ మీన్ బై షాడో హియర్ షాడో ఇజ్ నథింగ్ బట్ వన్ డార్క్ రీజియన్ వన్ డార్క్ రీజియన్ షాడో ఇన్ థింగ్ బట్ వాట్ ఇయర్ వన్ డార్క్ రీజియన్ వన్ డార్క్ రీజియన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి వన్ డార్క్ రీజియన్ ఎప్పుడండి ఇది ఏదైనా లైట్ ట్రావెల్ చేసేటువంటి వేలో లైట్ ట్రావెల్ చేసేటువంటి వేలో కనుక అపెక్టివ్ ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే ఆ లైట్ అనేది ఆ అపెక్వ్ ఆబ్జెక్ట్ నుండి పాదు కాదు కాబట్టి ఆ అపెక్్యూ ఆబ్జెక్ట్ యొక్క మనకి ఆ షాడో అనేది మనకి ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్తున్నాడు దాని యొక్క అపెక్యూ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే లైట్ ట్రావెల్ చేసేటువంటి ప్లేస్లో ఉంటుందో డ్యూ టు ద అపెక్యూ ఆబ్జెక్టు ద డార్క్ రీజియన్ ఇది కాల్డ్ ద డార్క్ రీజియన్ విల్ బి ఫామ్ దట్ ద డార్క్ రీజియన్ ఇది కాల్డ్ షాడో అని మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి సియర్ ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ టు ఫ్రామ్ ఫామ్ షాడో మనకు షాడో ఫామ్ కావాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏమేంటి చూద్దామండి ఫస్ట్ వన్ సోర్స్ ఆఫ్ లైట్ సెకండ్ వన్ అపెక్యూ బాడీ టు అబ్స్ట్రాక్ట్ లైట్ థర్డ్ వన్ అపెక్యూ స్క్రీన్ టు రిసీవ్ ద షాడో ఇక్కడ మనకి షాడో ఫామ్ కావాలంటే మనకి కంపల్సరీ ఇక్కడ త్రీ రిక్వైర్మెంట్స్ అనేటివి అవసరం అండి అవి ఏమైందో చూద్దాం మనం సి ఫస్ట్ వన్ వాట్ ఇయర్ వి రిక్వైర్ మెయిన్లీ సోర్స్ ఆఫ్ లైట్ సోర్స్ ఆఫ్ లైట్ ఒపెక్యూ బాడీ టు అబ్స్ట్రాక్ట్ లైట్ ఒపెక్యూ స్క్రీన్ ఇక్కడ మనం షాడో ఫాల్ ఫామ్ కావాలంటే మనకి ఫస్ట్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది అవైలబుల్గా ఉండాలి సోర్స్ ఆఫ్ లైట్ ఒకటి రిక్వైర్మెంట్ సెకండ్ వన్ ఒపెక్ క్యూ బాడీ ఉండాలి ఈ ఒపెక్యూ బాడీ అనేది లైట్ ట్రావెల్ చేసేటువంటి వేలో మనకి ఉండాలి లైట్ను అబ్స్ట్రాక్ట్ చేయాలి ఓకే టు అబ్స్ట్రాక్ట్ లైట్ అని చెప్పచ్చు మనం నెక్స్ట్ థర్డ్ వన్ స్క్రీన్ కూడా మనకు అపెక్్యూ స్క్రీనే ఉండాలి ఈ అపెక్యూ స్క్రీన్ ఏం చేస్తుందంటే మనకి షాడోని రిసీవ్ చేసుకుంటుంది టు రిసీవ్ షాడో టు రిసీవ్ ద షాడో హియర్ అబ్జర్వ్ ఈ త్రీ కంపల్సరీ రిక్వైర్మెంట్ అవసరం ఎందుకంటే మనం షాడోని అబ్జర్వ్ చేయాలంటే మనకి ఈ త్రీ రిక్వైర్మెంట్స్ అనేది ఉన్నాయి The source of light to upper Q body to obstruct to light to next opic, upper Q screen to receive the shadow. See here, the dark region of shadow at it, its center is called umbra region. See here, one new definition is there umbra region. Umbra region. What is mean by umbra region? Umbra region is nothing but the, dark, the darker. ద డార్కర్ రీజియన్ ఆఫ్ లైట్ ఆర్ ద సారీ ద డార్కర్ రీజియన్ ఆఫ్ షాడో ద డార్కర్ రీజియన్ ఆఫ్ షాడో ఎట్ ఇట్స్ సెంటర్ ఎట్ ఇట్స్ సెంటర్ ఈజ్ కాల్డ్ అంబ్రా రీజియన్ అంబ్రా రీజియన్ అంటే ఏంటిదండి షాడో యొక్క డార్కర్ రీజియన్ అంటే టా షాడో సెంటర్ పాయింట్ ఎలా ఉంటుందంటే డార్కర్ రీజియన్గా ఉంటుంది దాన్ని మనం అంబ్రా రీజియన్ చెప్తాం ఓకే ద సెంటర్ సెంటర్ ఆఫ్ ద షాడో ఆర్ ద డార్కర్ రీజియన్ ఆఫ్ ద షాడో ఈజ్ కాల్డ్ అంబ్రా రీజియన్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంబ్రా రీజియన్ నెక్స్ట్ ద పార్షల్లీ డార్క్ రీజియన్ ఆఫ్ షాడో అరౌండ్ ద అంబ్రా ఈజ్ కాల్డు పెన్ అంబ్రా రీజియన్ హియర్ నెక్స్ట్ టెర్మినాలజీ పెన్ అంబ్రా రీజియన్ పెన్ అంబ్రా రీజియన్ అంటే ఏంటండి పెన్ అంబ్రా రీజియన్ అంబ్రా రీజియన్ మీన్స్ డార్క్ డార్కర్ రీజియన్ నా పెనంబ్రా రీజియన్ ఈజ్ ద పార్షల్లీ డార్క్ ద పార్షల్లీ డార్క్ రీజియన్ ఆఫ్ షాడో డార్కు రీజియన్ ఆఫ్ షాడో అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇది అంబ్రా చుట్టూ ఉంటుంది అరౌండ్ ద అంబ్రా ఇది ఎలా ఉంటుంది ఎరౌండ్ ద అంబ్రా ఎరౌండ్ ద అంబ్రా ఈ కాల్డు మనకు పెనంబ్రా రీది అని చెప్పొచ్చు పెనంబ్రా రీజియన్ అనేది డార్క్ రీది అనేటువంటి అంబ్రా చుట్టూ కూడా ఉంటుంది ఇది పార్షల్గా డార్క్గా ఉంటుందని కూడా అర్థం చేసుకోవాలి దిస్ ఇస్ ద పెనంబ్రా రీజియన్ ఫర్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ ఫర్ ఇన్స్టాన్స్ టేక్ ద ఆబ్జెక్ట్ ఫిక్స్డ్ పొజిషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ ఫర్ ఇన్స్టాన్స్ టేక్ ద ఆబ్జెక్ట్ అండ్ ద స్క్రీన్ ఇఫ్ ద సోర్స్ యూజ్ Is an extended source, then the penumbra will be greater than the umbra region as shown in figure. If the source is see here, if the source used in extended source, if extended source, light source extended source, I penumbra will be greater than the umbra region. If the source is a point source. Then the umbra region of shadow is greater than the penumbra region. See here. One more important point here. See here. If source of light to source of light to point of source of light.

ఒకవేళ సోర్స్ ఆఫ్ లైట్ కనుక మనకు పాయింట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ అయితే అప్పుడు అంబ్రా రీదియన్ అనేది పెనంబ్రా రీదియన్ కన్నా ఎక్కువగా ఉంటుంది అంటే డార్కర్ రీజియన్ అనేది ఎక్కువగా ఉంటుంది డార్కర్ రీజియన్ ఈజ్ గ్రేటర్ దెన్ పార్షల్లీ డార్కర్ రీజియన్ పార్షల్లీ డార్క్ రీదియన్ కన్నా డార్కర్ రీజియన్ అనేది డామినేట్ చేస్తుంది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు సోర్స్ ఆఫ్ లైట్ అనేది పాయింట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ లైట్ క్రైటీరియా అయినప్పుడు ఒకవేళ ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ ఉందనుకుందాం ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ ఈజ్ ప్రెసెంట్ దట్ అప్పుడు ఏమవుతుందండి పెనంబ్రా రీజియన్ పెనంబ్రా డార్క్ రీజియన్ ఆర్ పెనంబ్రా రీజియన్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అంబ్రా రీజియన్ ఇది గ్రేటర్ దెన్ ద అంబ్రా అని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మీన్స్ ఇక్కడ పార్షల్లీ డార్క్ రీజియన్ గ్రేటర్ దెన్ డార్కర్ రీజియన్ డార్కర్ రీజియన్ అని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి సిహియర్ this is the object this is the object too. okay next here this is the extended source this is what here extended source when you are observing extended source here penumbra region is the more than the umbra region okay in extended source extended source of light too, penumbra region is the uh, uh, more than more than penumbra, penumbra region is greater than the అంబ్రా రీదియన్ అంబ్రా రీదియన్ దిస్ కేస్ ఎక్స్టెండెడ్ సోర్స్ పెనంబ్రాది అని గ్రెడ్దా అంబ్రా రీది మనం ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి ఓకే నెక్స్ట్ సీ హియర్ దిస్ ఇద్ద ఫిగర్ అబ్జర్వ్ దిస్ ఫిగర్ ఫార్మేషన్ ఆఫ్ షాడో బై ఎన్ ఎక్స్టెండెడ్ సోర్స్ ఇక్కడ ఎక్స్టెండెడ్ సోర్స్ అనేది ఎక్స్టెండెడ్ సోర్స్ అయినప్పుడు ఈ ఏదో ఇది ఇది ఒక ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ యొక్క షాడో అబ్జర్వ్ చేసినట్టయితే ఆబ్జెక్ట్ యొక్క షాడో అనేది డార్క్ రీజియన్ అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు ద పార్షల్లీ డార్క్ రీజియన్ కన్నా డార్కర్ రీది అని తక్కువగా ఉంటుంది అంటే అంబ్రా రీజియన్ అనేది పెనంబ్రా రీజియన్ కన్నా తక్కువగా ఉంటుంది లేదా పెనంబ్రా రీజియన్ అనేది అంబ్రా రీజియన్ కన్నా ఎక్కువగా ఉంటుందని మనం కూడా అర్థం చేసుకోవాలి ఒకవేళ అట్లా కాకుండా ఒకవేళ సోర్స్ అనేది పాయింట్ ఆఫ్ సోర్స్ అనేది ఇలా ఉందనుకుందాం సోర్స్ అనేది పాయింట్ ఆఫ్ సోర్స్ అయితే అప్పుడు ఆబ్జెక్టు యొక్క షాడోని కనుక అబ్జర్వ్ చేస్తే అప్పుడు అంబ్రా రీది అనేది పెనంబ్రా రీదియన్ కన్నా ఎక్కువగా ఉంటుంది అప్పుడు అంబ్రా రీదియనే డామినేట్ చేస్తుంది అంబ్రా రీదియన్ అనేది పెనంబ్రా రీదియన్ కన్నా ఎక్కువగా ఉంటుంది మీన్స్ వెన్ ద సోర్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాయింట్ ఆఫ్ సోర్స్ పాయింట్ ఆఫ్ సోర్స్ నుంచి కనుక ఆబ్జెక్టు నుండి షాడో కనుక ఫామ్ అయితే మనకి ఇక్కడ ఎట్లా ఉంటుందండి అంబ్రా రీదియన్ ఇది గ్రేటర్ దెన్ ద పెనంబ్రా రీదియన్ ఫార్మేషన్ ఆఫ్ షాడో బై ఏ పాయింట్ సోర్స్ ఫార్మేషన్ ఆఫ్ షాడో బై ఏ పాయింట్ సోర్స్ మనం ఇక్కడ अर्थंजेक वन सो सी सीयर पाइंट आफ सोर्स पाइंट ऑफ सोर्स की अंब्रा रीजन ग्रेटर देन पेनाम्रा पेनाम्रा रीजन नेक्स्ट एक्सटेंडेड सोर्स ऑफ लाइट एक्सटेंडेड సోర్స్ ఆఫ్ లైట్ ఉంటే అప్పుడు పెనంబ్రాదియన్ అంబ్రా రీదియన్ అని చెప్పొచ్చు అంబ్రాన్ మేము ఇక్కడ అర్థమైతే చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ డ్యూ టు ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ మనము కొన్ని ఎగ్జాంపుల్ చూద్దామండి జనరలీ బర్డ్స్ ఫ్లయింగ్ హై ఇన్ ద స్కై డు నాట్ క్యాస్ట్ దేర్ షాడో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ఫ్రమ్ ద ఫిగర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ద డార్క్ రీజియన్ ఆఫ్ షాడో ఈజ్ నాట్ రీచింగ్ ద ఎర్త్ దేర్ ఫోర్ ద షాడో ఆఫ్ ద బర్డ్ ఈజ్ నాట్ సీన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ బర్డ్ అనేది హై లెవెల్లో ఉన్నటువంటి స్కై హైట్లో స్కైలో కనుక అది ఫ్లయింగ్ చేస్తున్నప్పుడు అది దాని యొక్క షాడోని క్యాస్ట్ చేయదు సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద ఫ్రమ్ ద ఎందుకంటే డార్క్ రీజియన్ ఆఫ్ షాడో ఈజ్ నాట్ రీచింగ్ ద ఎర్త్ దర్ ఫోర్ ద షాడో ఆఫ్ ద బర్డ్ ఈజ్ నాట్ సీన్ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సి హియర్ దిస్ ఈజ్ ద అంబ్రా రీజియన్ స్మాల్ అంబ్రా రీజియన్ పెన్ అంబ్రా రీజియన్ దిస్ వన్ ఓకే సియర్ అంబ్రా రీజియన్ ఈజ్ వెరీ స్మాల్ దట్స్ వై యూ కెన్ నాట్ అబ్జర్వ్ ద షాడో ఆఫ్ ద బర్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ షాడో ఫార్మ్డ్ బై బర్డ్ హై ఫ్లయింగ్ హై ఇన్ ద స్కై ఇక్కడ ఏమనొచ్చండి ఇట్లాంటి సందర్భంలో ఇది మనకు బర్డ్ అనేది మనకి ఇక్కడ చూపించదు అని చెప్తున్నాడు నెక్స్ట్ ఎక్లిప్స్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ఏ సెలెస్టియల్ బాడీ ఆన్ ద ఆన్ అదర్ బాడీ ఎక్లిప్స్ ఈజ్ ఎ షాడో ఆఫ్ ద ఆఫ్ ఎ సెలెస్టియల్ బాడీ ఆన్ ద అదర్ బాడీ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఓకే దిస్ ద షాడో ఈస్ దాడో అంబ్రారీదియన్ పెనంబ్రాదియన్ ఇఫ్ పాయింట్ ఆఫ్ సోర్సు ఉంటే అంబ్రా ఈ అనేది గ్రేటర్ దా పెబ్రాదియన్ ఎక్స్టెండెడ్ సోర్స్ ఆఫ్ లైట్ కనుక అవైలబుల్ ఉంటే అక్కడ పెనంబ్రా ఈ అనేది అంబ్రా అంబ్రారీది అని మనము గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి నా వీ విల్ స్టాప్ ఇయర్ రిమైనింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ